इला चूस्टे बीसी कमीशन अत्युन्नतम कमीशन एंत प्रतिष्ठात्मक प्रभुत् पंपने कमीशन जिले कहींसम जिला कलेक्टर रिसीवे मूड जिले मूड जिल्ला चेयरमैन गार रिसीवे अंत अंतजी दीट इंत प्रतिष्ठात्मक नियमित कमीशन अड़े जिला कलेक्टर दी लाइट दीकने तरह आफीस उमावेश कहींसम बैठक रिसीवेक ना सीरियस उंटे मरी एटी एटर अनाई कला पुनरावृत का बीसी कमीशन अवमान अधिकार चर्यल नोडल आफीसर जिला नोडल आफीसर का जिला कलेक्टर नियमी अंदर अन्नी डिपार्टेंटल टोटल डिपार्टेंटल इनवाल्वी दीनते निजा प्रभुत्म इव्वालने उद्देश्य तो खचिता तरह रिजर्वेशन प्रकार एलक्षन्स एलक्षन जो कल आर्टिकल 342 चूस्त लेर आर्टिकल 243 चूस्त लेर डेडिकेटेड कमीशन हाईकोर्ट परगण दीकड़ा सुप्रीम कोर्ट दीकड़ा अवी चाला इबंध माला तल्ते प्रमादाल इन्नो एंड तरवा 78 देशा परपाल पार्टी ओबीसी निजा अन्यायम जी क्रीडाकार लेर अंदर पोटी लेर व्यापार लेर इंत आर्थिक राजकीय क्षीणिपोट परस्थित गुर्त एर्पट्टी मरी इला अन्नी पार्टी नोट इक चूस ढिल्ली नीचे गली दाका अंदर नोट इनपड़े देश में ओबीसी जो अन्यानी एदरించే ఉద్యమం ఈ దేశంలో మళ్ళొకటి పుట్టుకొస్తది అని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దేశంలో మొట్టమొదటిగా అగ్గి ఎడుంటుకొస్తది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉట్టుకొస్తది ఓబీసీల ఐక్యత ఓబీసీల రిజర్వేషన్ ఓబీసీల యొక్క అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితికిరించొస్తది అని ప్రజలల్లో ఉంది అన్ని పార్టీలు కూడా గలవెత్తుకుంటా ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి చెప్పింది ఆ చెప్పినందుకే అధికారంలోకి రావడం జరిగింది మరి ఇది అమలు కావడానికి మళ్ళా కాలయాపన కాకుండా లేదు నిదులు వస్తలేవు గనుక మళ్ళీ ఇద్దం అని చెప్పకుండా లేదు ఎవరైనా కోర్టు కోతే మళ్ళా దీనికి అభ్యంతరాలు తలెత్తే ప్రమాదం ఉంది గనుక మరి అవసరం అనుకుంటే ఇమిడియట్ గా మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టి కూడా చట్టం గురించి బీసీ చట్టం గురించి బీసీ కమిషన్ చట్టంలో ఉన్నటువంటి మార్పుల చేర్పుల గురించి రిజర్వేషన్ కల్పన గురించి ఇవన్నీ ఉన్నతాధికారులతో ला सुप्रीम कोर्ट हाईकोर्ट माजी न्यायमूर्त सवेश दीन पैन ये रकम पकड़बंदी तैयार चेयरनि सारी मल्ल लीगल चूसकोनी एन कं नि हाईकोर्ट जजमेंट वनक अवी चूसकोनी अखिल पक्ष मीट एर्पड़ी अखिल पक्ष मीट एवर चिंतुद्धि कखिल पक्ष मीट एर्पड़ा सुप्रीम कोर्ट हाईकोर्ट माजी न्यायमूर्तुलतो एर्पड़ा न्यायकोवितो एर्पड़ा और मूड रोज टकाटकोटी इमीडियट नागो रोज असेंबली सेशन्स एर्पड़ी अवसरमे चट्टा तैयार आ चट्टा प्रजेंट उन्नटुवंटि बीसी कमीशन के बाध्यतलु चट्टबद्धत कल्पिंची अन्नी डिपार्ट इन्वॉल्व टाइम फ्रेम चेसी सेंट्रल गवर्नमेंट चेसी सेंसस मादरिगाने रेंडु विडतलुगा डेडिकेटेड पगड़बंदी प्लस तपुल तड़क एवरना रांग डिक्लेरेशन इच्छा लेवरना रांग डिक्लेरेशन इवकना इच्छा तस्कना कठिन चर्यल पगड़बंदी होने निजा चेयरानी चुने अवकाश उ या कुलगन्न विषय में वारक चिंतशुद्धि रेप राहुल गांधी पर्यटन मन स्पष्ट నేను ఇటువల పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారు ఫోన్లో వారిని రావాల్సినగా కోరినారు నేను స్వయంగా కలిసి వారిని రావాల్సినగా కోరినారు వారి స్పందించి వస్తానని ఒప్పుకున్నారు కార్యక్రమం కూడా ఇచ్చారు సో వారికి ఈ విషయంలో ఉన్నటువంటి ప్రేమ దీని వల్ల స్పష్టమవుతా ఉంది ఎవరు దేని విషయంలో
పిలుస్తాము పార్టీ పరంగా మేము పిలవడానికి సిద్ధం. రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఫిక్స్ కాకుండా ఉంటే పిలిచేదే నేను. డెఫినెట్ గా పీసీసీ తరఫున అన్ని పార్టీని పిలుస్తాము. మేమేం కేసీఆర్ లాగా ఫాసిస్ట్ పాలన కాదు మాది. ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది ఆరున లేకుంటే ఏడున కులగన్న మీద పీసీసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచి సంప్రదింపులు జరుపుతాం. వారు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాం. మా కోరికల్లా కులగణన సమగ్రంగా నిష్పక్షపాతంగా సజావుగా జరగాలి. ఏ పార్టీ వారు ఇచ్చిన సలహాను అది సహేతుకమైతే డెఫినెట్గా స్వీకరిస్తాము. దాని మీద లీగల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదైతే బాగుంటుందో ఏదైతే సజావుగా జరుగుతుందో దాని పట్ల సీఎం గారు సుముఖంగా ఉన్నారు. ఏ రకంగా అయితే ముందుకు పోతుందో ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా మా ఆలోచన అంతా కూడా ఈ సర్వే ఎక్కడ కూడా బ్రేక్ పడకూడదు, సర్వే ఆగకూడదు. ప్రజలకు ఇచ్చిన హామీ పరిపూర్ణంగా తీసుకెళ్ళాలి. కేసీఆర్ సమగ్ర సర్వే చేసినారు 2015లో. ఏమైంది ఆ రిపోర్టు, ఎక్కడ పోయింది? కేసీఆర్కి టీఆర్ఎస్ నాయకులకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి అనగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ని ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు, ఎందుకు టేబుల్ చేయలేదు? ప్రజా డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ సొమ్ముతో సర్వే చేసినారు. ఆగా మేఘాలు ఉరికిచ్చినారు ఒకే రోజని. ఏమైంది ఆ రిపోర్ట్, ఎందుకు దాచుకున్నారు? ఇది స్పష్టం చేస్తూ ఉంది వారికి ఉన్నటువంటి కుటిలమైనటువంటి ప్రేమ.